నటి ఐశ్వర్య బచ్చన్ బాలీవుడ్ పాపులర్ యాక్ట్రెస్లో ఒకరు. ఆమె తన అందం చందం మరియు అభినయంతో కోట్ల మంది గుండెల్లో తన స్థానాన్ని సంపాదించింది. బాలీవుడ్లో ఎవరు కూడా ఈమెని అవకాశం ఇవ్వడానికి వెనకడరు. ఈమె ఎన్నో హిట్ మూవీస్లలో నటించింది. ఐశ్వర్య నటించిన ప్రతి మూవీని తన అభిమానులు చూస్తారు. ఆమె పోషించిన ప్రతి పాత్రను అభిమానులు మెచ్చుకుంటారు. కానీ ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ కు కాంట్రవర్సీల పరంపర కొనసాగుతుందని మనకు తెలుసు. కాంట్రవర్సీని ఎదుర్కొని యాక్టర్స్ ఇప్పటి వరకు మనకు కనబడలేదు. ఎంత పెద్ద పేరు ఉంటే అంత పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఐశ్వర్యా బచ్చన్ మరియు సల్మాన్ ఖాన్తో ముడిపడి ఉన్న కాంట్రవర్సీ గురించి మరియు ఆమె జీవితం గురించి, ఎవరికి తెలియని చీకటి కోణాల గురించి మరియు రహస్యాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1973 నవంబర్ నెలలో చలికాలంలో కృష్ణారాయ్ అనే వ్యక్తి ఇంట్లో ఒక అప్సరస జన్మించింది. సహజంగా కాకి బిడ్డ కాకికే ముద్దు అనే సామెత మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అదే విధంగా కృష్ణరాయ్ దంపతులకు తెలియదు తన బిడ్డ ప్రపంచం మొత్తానికి నచ్చుతుందని, ఆమె విశ్వసుందరి అవుతుందని వారికి తెలియదు. ఆమె చదువు హైదరాబాద్ లో జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలకు ఐశ్వర్యరాయ్ కుటుంబం గ్లామర్ నగరం అయిన ముంబైలో బస చేసింది. ఐశ్వర్య తన మిగతా చదువుని ముంబైలోనే పూర్తి చేసింది మరియు ఆమె మోడలింగ్ లో కూడా దిగింది. ఐశ్వర్యకి ముందు నుంచే మోడలింగ్ మీద మక్కువ ఎక్కువ ఉండేది. ఆమె కాలేజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఐశ్వర్య 9వ క్లాస్ లో ఉన్నప్పుడే ఒక యాడ్ లో నటించే అవకాశం దొరికింది. అది ఒక పెన్సిల్ యాడ్. అయితే పెన్సిల్ తో రాసిన రాత చాలా సులభంగా తొలగిపోతుంది. కానీ ఐశ్వర్య తన గ్లామర్ తో గీసిన గీత ఇప్పటికీ ఎవరు చెరపలేకపోయారు. ఐశ్వర్యరాయ్ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి నటి రేఖని కలిసింది. అయితే రేఖ ఐశ్వర్యాన్ని చూసి ఐశ్వర్యను తన భవిష్యత్తు కోసం ఆల్ ది బెస్ట్ చెప్పింది. మీకు చెప్పాలంటే ఐశ్వర్య మిస్ ఇండియా టైటిల్ ని గెలవనప్పుడు అందరూ కూడా ఏదో ఒక రోజు ఐశ్వర్య తన అందాన్ని ప్రపంచం మొత్తం చూస్తుందని అనుకోలేదు. మిస్ ఇండియా పోటీలో ఓడిపోయింది. కానీ అదే సంవత్సరం ఎవరు ఊహించని విధంగా మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకుంది. అయితే ఈ సమయంలో ఐశ్వర్యరాయ్ ఎన్నో కాంట్రవర్సీని ఎదుర్కొంది. అదేమిటంటే ఆ సమయంలో ఆమె రాజు ముల్చంద్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని కాంట్రవర్సీ చేశారు. అయితే వారిద్దరు ఎన్నో రోజుల వరకు ప్రేమించుకున్నారు మరియు ఎన్నో టూర్లకి వెళ్లారు, దేశం మొత్తం తిరిగారు. కానీ ఒకరి మీద ఒకరికి పడక కొన్ని రోజులకే విడిపోయారు. మిస్ వరల్డ్ అయిన తర్వాత ఆమెపై బాలీవుడ్ కన్ను పడకుండా ఉంటుందా? అయితే 1997 మొట్టమొదటిసారిగా ఆమె ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని మణిరత్నం దర్శకత్వం వహించారు. సినిమా పేరు ఇరువర్. ఇది ఒక తమిళ సినిమా మరియు ఐశ్వర్యరాయ్ కి తమిళం రాదు. ఆ కారణంగా ఆమెకు వేరే వారు డబ్బింగ్ చెప్పారు. ఐశ్వర్యరాయ్ మొదటి సినిమా ఏదైనా తర్వాత రెండో సినిమా బాబీ డ్యూయల్ నటించిన ప్యార్ హోగయాలో నటించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐశ్వర్యరాయ్ అందం చందం గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ సినిమా మాత్రం హిట్ కాలేదు. దీని తర్వాత ఐశ్వర్యకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆమెకు మన్సూర్ ఖాన్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఆ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఐశ్వర్య సల్మాన్ ఖాన్ ముందు రాగానే అతని గుండె చప్పుడు ఆమె కోసం కొట్టుకోసాగింది. సల్మాన్ ఖాన్ లో పడ్డ హీరోయిన్ జీవితమే మారిపోతుంది. అయితే అప్పటి నుండి ఐశ్వర్య జీవితం సల్మాన్ ఖాన్ చేతిలో పడింది. సల్మాన్ ఖాన్ సంజయ్ లీలా భన్సాలితో మాట్లాడి ఆమెకు జోధా అక్బర్ మూవీలో ఛాన్స్ వచ్చేలా చేశాడని చెప్తుంటారు. అయితే వారిద్దరూ నటించిన మూవీ హమ్ దిల్ దే చుకే హిట్ అయింది. అయితే ఈ మూవీ ద్వారా ఐశ్వర్యకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. హమ్ దిల్ దే చుకే సినిమా ఆమె కెరియర్ నే కాదు జీవితాన్ని కూడా మార్చేసింది. అయితే కేవలం సినిమాలోనే కాదు బయట కూడా ఇద్దరు ప్రేమలో పట్టారు మరియు పార్టీలకు కలిసి తిరగసాగారు. ప్రేమని మరియు కోపాన్ని దాచలేం అని అంటారు. అదే విధంగా వీరి ప్రేమ కూడా ఎక్కువ రోజులు దాగలేదు మరియు ఐశ్వర్య సల్మాన్ ఖాన్ కుటుంబీకులతో సన్నిహితంగా తిరగసాగింది. ఆమె సల్మాన్ ఖాన్ సిస్టర్లతో సన్నిహితంగా ఉండసాగింది మరియు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా వెళ్లసాగింది. అంతేకాదు ఈ ప్రేమ వ్యవహారం ఎంతలా సాగిందంటే సల్మాన్ ఖాన్ ఫ్రెండ్స్ కూడా ఐశ్వర్యాన్ని వదినా అని పిలవసాగారు. ప్రముఖ పత్రికా విలేకరుడు విశ్వఘోత్ ప్రకారం ఒకసారి తను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఒక పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీకి అందరిని పిలిచాడు. అయితే సల్మాన్ ఖాన్ ఫ్రెండ్స్ అందరూ ఐశ్వర్యతో పెళ్లి చేసుకుంటాడు అని ప్రకటిస్తాడేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ పార్టీకి సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు మరియు ఐశ్వర్య హాజరు కాలేదు. అయితే వారిద్దరి కోసం చాలా సేపు ఎదురు చూశారు. కానీ వారి ఎదురు చూపుకి నిరాశ ఎదురైంది. ఆ కారణంగా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. బహుశా వారిద్దరి ప్రేమ ఫలించాలని లేదేమో. సల్మాన్ ఖాన్ కోపం మరియు అహంకారం కారణంగా వారి ప్రేమ ఫలించలేదు. 27 డిసెంబర్ 2002
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ ప్రకటించినట్టు తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ పై ఎన్నో గంభీరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే తన జీవితం నుండి సల్మాన్ ఖాన్ దూరమైన తర్వాత ఆమె జీవితంలోకి వివేక్ ఒబ్రాయ్ వచ్చాడు. కానీ వివేక్ తో కూడా ఆమె ప్రేమ వ్యవహారం ఎక్కువ రోజులు ఉండలేదు. ఆఖరికి గురు సినిమా షూటింగ్ లో ఆమెకు జీవితకాల ప్రేమికుడు దొరికాడు. అభిషేక్ బచ్చన్ తో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్ళింది. కానీ పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య పేరు వివాదాల్లో ఇరుక్కుంది. అదేమిటంటే అభిషేక్ బచ్చన్ తో పెళ్లి కాక ముందు ఆమె పెళ్లి ఒక మర్రి జట్టుతో అయింది అని చాలా మంది చెప్తుంటారు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఆమె చేసిన ధూమ్ 2 మూవీలో హృతిక్ రోషన్ తో ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది. అది చాలా హల్చల్ చేసింది. అయితే ఫ్రెండ్స్, మీరేం చెప్తారు ఐశ్వర్యరాయ్ వివాదాల గురించి? ఈ వీడియోలో మరిన్ని విషయాలు చెప్పడం మర్చిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా మీలో ఎంత మందికి ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.